4 ఏళ్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది బీఆర్ఎస్. దాదాపు 10 ఏళ్లు అధికారంలో ఉంది. విస్తృతమైన పార్టీ నెట్వర్క్ ఆ పార్టీ సొంతం. చోటామోటా లీడర్లంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారు. టీడీపీని తెలంగాణలో ఊడ్చిపెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు చతికిల పడిపోతోంది. నేతల వలసలతో విలవిల్లాడుతోంది. ఎందుకు ఆ పార్టీ ఇంత విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది? కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణలోని అన్ని పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. పార్టీ ఫిరాయింపులను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించాడు. ఏ పార్టీ నుంచి గెలిచినా తమ పార్టీలోనే ఉండాలని కింది స్థాయి సర్పంచుల నుంచి మొదలుకుని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు అందరినీ పార్టీలో చేర్చుకున్నారు. కారును ఫుల్ లోడ్ చేశాడు. ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేశాడు. ఆ పార్టీలో నేతలు, కార్యకర్తలు లేకుండా ఖాళీ చేయించాడు. దీంతో ఇక తెలంగాణలో తిరిగే లేదనుకున్నాడు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధీమా మరింత ఎక్కువైంది. ఆ ధీమాతో గత అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న బీఆర్ఎస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను ముప్పు తిప్పలు పెట్టాడో అదే సూత్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్నాయి. అధికారంలో ఉండగా తెలుగుదేశం కాంగ్రెస్, బీజేపీ, ఆఖరికి కమ్యూనిస్టులను కూడా వదలకుండా కేసీఆర్ తన పార్టీలో అవసరం లేకున్నా కూడా చేర్చుకున్నాడు. ఇదే ఇప్పుడు కేసీఆర్కు శాపమైంది. కేసీఆర్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ కేసీఆర్ కుర్చీని లాగేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ పరివారం ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు రెండు జాతీయ పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసిన గులాబీ పార్టీకి ఇప్పుడు రెండు వైపులా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేసి కేడర్కు గేలం వేస్తున్నాయి. నేతల్ని కాపాడుకోవడమే ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద టాస్క్గా మారింది. తాజాగా బీజేపీలోకి 2 సిట్టింగ్లు జంప్ అయ్యారు. పార్టీ నుంచి జంప్ అయిన బీబీ పాటిల్ తన సొంత స్థానమైన జహీరాబాద్ నుంచి బీజేపీ టికెట్ తెచ్చుకున్నాడు. నాగర్కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు తన కొడుకుకు ఇక్కడి నుంచే బీజేపీ టికెట్ ఇప్పించుకున్నాడు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఈరోజు మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్, కొత్తగూడెంకి చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ కండువా కప్పుకుని కాషాయం పూసుకుని ఎంపీ టికెట్లు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే 15 మంది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి టచ్లోకి వెళ్లారు. ఇంకో 11 మంది టచ్లోకి వస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే జరిగే అవకాశం ఉంది. దీనికి తోడు ఇతర సీనియర్ నేతలు బీఆర్ఎస్కు దూరమైన బీజేపీ టికెట్ కాంగ్రెస్ టికెట్ తెచ్చేసుకుంటున్నారు. పార్టీ సీనియర్ లీడర్ బొంతు రామ్మోహన్, జెడ్పీ చైర్మన్లు తీగల అనితారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, డిప్యూటీ మోతె శ్రీలత, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తీగల కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో చేరిన నేతల లిస్ట్ పెద్దగానే ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సరైన అభ్యర్థులు లేక తమ నేతలను పార్టీలో చేర్చుకునే టికెట్లు ఇస్తుందని బీఆర్ఎస్ బయటికి చెప్పుకుంటోన్నా అంతర్గతంగా మాత్రం భవిష్యత్తులో జరగబోయే నష్టంపై ఆందోళన చెందుతోంది. ఇక పార్టీలో కొంతమంది నేతలు గత 10 ఏళ్లుగా మనం చేసిన పని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్నాయని కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు. మేము పనిచేస్తున్న నియోజకవర్గం తెచ్చిపెట్టుకున్నారు, అధికారం పోగానే ఇప్పుడు వాళ్లంతా వెళ్ళిపోతున్నారని బహిరంగంగా మరికొందరు అంటున్నారు. ఇక మొత్తానికి గులాబీకి రెండు వైపులా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్కి అభ్యర్థులే కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఒక్కొక్కరు పోటీకి ససేమిరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న గుత్తా కొడుకు అమిత్ పోటీ నుంచి తప్పుకున్నానని పార్టీకి సంకేతాలు ఇచ్చాడు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కూడా పోటీకి వెనకడుగు వేస్తున్నట్ట. మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతానన్న మాజీ మంత్రి మల్లారెడ్డి పోటీ చేసేదే లేదని చెప్పాడు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీకి సంకేతాలు ఇచ్చాడు. వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం కానీ పార్టీ ఖర్చులు భరిస్తే ఓకే అంటున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కల్లో కూడా ఊహించుండదు బహుశా. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి గడ్డు పరిస్థితి తొలిసారిగా బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రజలు కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్, కేటీఆర్ యాదికొస్తారని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తమ రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటూ కొంతమంది కాంగ్రెస్ బాటపడుతుంటే మరికొందరు బీజేపీ బాటపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో
2014 ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణలో టీడీపీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో అలాంటి క్లిష్ట పరిస్థితినే బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. రాజకీయ పునరేకీకరణ అంటూ ఒకవైపు తెలుగుదేశం పార్టీని, మరోవైపు కాంగ్రెస్ను, కేసీఆర్ వలసలను ప్రోత్సహించి కిల్ చేశారు. ఇప్పుడు ఇదే వ్యూహంతో కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ను ఖతం చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్ నిర్మూలిస్తే రాబోయే రోజుల్లో తమకు భవిష్యత్ ఉంటుందని భావిస్తోన్న కమలం పార్టీ బీఆర్ఎస్ వలసలను ప్రోత్సహిస్తే 5 ఏళ్లపాటు అధికారంలో ఉండడానికి వలసలను ప్రోత్సహిస్తోంది. 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకుని అటు జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీకి కాకుండా పోయిన బీఆర్ఎస్ 2 జాతీయ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాల మధ్య ఇరుక్కుని గిలగిలా కొట్టుకుంటోంది.